యేసు క్రీస్తు నందు అత్యంత ప్రియమైన ప్రేక్షకులకు క్రీస్తు యేసు శుభనామమున హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారు కదూ? ప్రభు మనందరినీ కూడా తన కృపలో జ్ఞాపకం చేసుకొని మరి యొక్క పర్యాయము ఆయన వాక్యాన్ని వినే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకై దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, యేసే విమోచన అనే ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి మీరందరూ ఆసక్తి కనపరిచిన విధానాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఈ కార్యక్రమం ద్వారా మమ్మలను మీ గృహాల్లోనికి ఆహ్వానించినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి అనేకుల జీవితాల్లో ప్రభు ఆధ్యాత్మిక మేలులు దయచేస్తూ ఉన్నాడని తెలుసుకుని నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. అదే రీతిగా మేము స్వస్థపరచబడ్డామని, మేము ఆశీర్వదించబడ్డామని, మా కుటుంబాల దీవెన కలుగుతుందని మీరు పంపిస్తున్న ఉత్తరాలను బట్టి, చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి మీ అందరిని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నమ్మదగిన వాడు. ఆయన కృప ఎడతెగక మన మీద అనుదినము కృమరిస్తూ ఉన్నవాడు. కనుక ఆయన సన్నిధిని ఎల్లప్పుడూ ప్రార్థించి ఆయన సహాయం ఎల్లప్పుడూ కోరినట్లయితే ప్రభు తప్పక మన అనుదిన జీవితాల్లో మన అవసరతలు నేను దేవుడు మనకు సహాయం చేసేవాడై ఉన్నాడు. మీ అవసరతలు ఏదైనా ఉన్నా సరే మాతో పంచుకోండి. నేను నా ప్రార్థనా సిబ్బంది మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము సంతోషిస్తాం. దేవుడు ప్రార్థన ఆలకించువాడు. ఈనాటి వాక్య ధ్యానంలోనికి మనం వద్దాం. దయచేసి వాక్యాన్ని శ్రద్ధగా వినాలని మీకు మనం చేస్తున్నాను. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథమును హోషియా గ్రంథము 11వ అధ్యాయం 1-5 వచనాలు మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ కూడా బైబిల్ వాక్యాన్ని చదువుతున్నప్పుడు బైబిల్ను తెరచి వాక్యాన్ని చూసి నాతో చదువుతూ ఏకీభవిస్తే మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంటుందని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యం ఎవరో మాట్లాడుతుంటే దేవుడు మీతో మాట్లాడినట్టు కాదు, కానీ మనం వాక్యం చదువుతున్నప్పుడు మనతో కూడా ప్రభువు మాట్లాడుతుంటాడు. కనుక ఈ అలవాటు చేసుకోవటం మరి ముఖ్యంగా విశ్వాసుల జీవితాల్లో ఆధ్యాత్మిక వికాసాన్ని కలిగిస్తుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా లేఖనాలను చదువుతున్నప్పుడు బైబిల్ మీ చేతిలో ఉంచుకొని మీరు దయచేసి ఈ వాక్యాన్ని మాతో అనుసరించాలని మీకు మనవి చేస్తున్నాను. హోషియా గ్రంథము 11వ అధ్యాయం 1-5 వచనాలు. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచి తిని ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులర్పించిరి, విగ్రహములకు ధూపము వేసిరి, ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగులించుకున్న వాడను నేనే, నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనస్సు పట్టలేదు. ఒకడు మనుషులను తోడుకుని పోవునట్లుగా స్నేహబంధముతో నేను వారిని బంధించి ఆకర్షించు తిని, ఒకడు పశువుల మీద కాడి తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి తిని, ఐగుప్తు దేశమునకు వారు మరలా దిగిపోరు గాని నన్ను విసర్జించినందున అష్షూరు రాజు వారి మీద ప్రభుత్వము చేయును, వారు చేయించిన యోచనలు బట్టి యుద్ధము వారి పట్టణములను ఆవరించును, అది వారి పట్టణపు గడియలు తీసి వారిని మిణింగివేయును, నన్ను విసర్జించవలని నా జనులు తీర్మానము చేసుకొని ఉన్నారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడలారా, చదవబడినటువంటి ఈ వాక్య భాగాన్ని మనం చూచినట్లయితే హోషియా గ్రంథము బైబిల్ గ్రంథంలో చాలా విశిష్టమైనటువంటి లేఖనాలు కలిగినటువంటి గ్రంథం. ఈ యొక్క గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితే మన ప్రభువైనటువంటి దేవుడు ఎంత నమ్మదగిన వాడో ఈ గ్రంథంలో ప్రజలకు తెలియచేయటం కొరకు ఈ గ్రంథంలో అనేకమైన అంశాలు పొందుపరచబడ్డాయి. అదే సందర్భంలో ఎన్ని మేలులు తన ప్రజల పట్ల చేసినా, దేవుడు ఎంత ప్రేమ కనుపరిచినా, మన అవిధేయతను బట్టి మన పాపమును బట్టి కాక ఆయన విశ్వాసిత మనుషుల ఎలాగూ ప్రభు అనుగ్రహిస్తున్నాడో దేవుడు ఉదాహరణగా ఈ యొక్క గ్రంథంలో పొందుపరుస్తూ వచ్చాడు. ఇశ్రాయేలులను దేవుడు ఎంతగా ప్రేమించాడో, ఆ ప్రేమకు ప్రతిగా వారు ఏ రీతిగా జీవించారో ఈ యొక్క గ్రంథంలో రాయటం జరిగింది. అయితే ఇక్కడ 5వ వచనంలో మనం చూసినట్లయితే అష్షూరు రాజు వారి మీద పరిపాలన చేస్తాడు, వారి జీవితంలో కీడు సంభవించబోతుందని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈ 11వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికీ దేవుని యొక్క వాక్యము ఏమి ప్రయత్నం చేస్తుందని ప్రజలకు తెలియచేయటానికి
ఇశ్రాయేలు ప్రజలు దేవుని పట్ల అవిధేయత చూపించటానికి, అవిశ్వాస్యతలో ఉండటానికి, వారి జీవితంలో శ్రమలు రావుటకు గల కారణం ఏమిటో ఇక్కడే వివరిస్తూ వచ్చాడు. చాలాసార్లు మన జీవితాల్లో కూడా శ్రమలు అనుభవిస్తూ ఉన్నప్పుడు దాని కారణాన్ని ఏమిటారు అనుకుంటూ ఉంటాం. కానీ బైబిల్ గ్రంథం ఆ కారణాలు మనకు అనేక సార్లు వివరిస్తూ వచ్చింది. ఈ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ వాక్య భాగాన్ని మనం చూచినట్లయితే, దేవుడు తన ప్రజల పట్ల తాను ఏమి చేసి ఉన్నాడో ప్రజలకు వివరించడం ప్రారంభించాడు. ఎందుకు ఇలా వివరిస్తున్నాడు ప్రభు అనేటువంటి సందేహం మనలో రాక తప్పదు. మనము దేవుని యొక్క కార్యాలను మరచిన వారముగా, దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తూ శత్రువుల చేతికి బానిసలుగా వెళ్ళిపోతున్నటువంటి మనలను రక్షించి మరలా ఆయన దగ్గరకు మరలుకునేటటువంటి ప్రజలుగా, ఆయన బిడ్డలుగా జీవించాలనే ఉద్దేశంతో ప్రభు తాను చేసిన క్రియలను మరలా ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ కార్యక్రమాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలు దేవునికి దూరంగా ఉన్నట్లయితే, మనం ఒకవేళ దేవుని నుంచి దూరంగా పారిపోతూ ఉన్నటువంటి వారముగా మనం ఉన్నట్లయితే, మన అవిధేయతల వల్ల మనం శ్రమను అనుభవిస్తూ ఉంటే, మనం మరలా ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా ప్రభు తాను మన పట్ల ఏం చేసి ఉన్నాడో మన జ్ఞాపకం చేస్తున్నాడు. చాలామంది దేవుడు మన పట్ల చేసిన కార్యాలను మరచిన వారంగా ఉంటున్నాం. కానీ దేవుడు మన పట్ల ఏం చేశాడో తెలియకపోవటం, తెలిసిన వాటిని విస్మరించడం ద్వారా అనేక సార్లు మనము అపనమ్మకత్వంలోకి, అవిశ్వాసంలోకి పడిపోతుంటాం. కనుక దేవుడు ఇశ్రాయేల్ పట్ల ఆనాడు ఏ కార్యాలు చేశాడో మన పట్ల కూడా అదే కార్యాలని చేస్తున్నాడు. వారికి జ్ఞాపకం చేసిన అంశాల్లో నుంచి దేవుడు మన పట్ల ఏం చేస్తున్నాడో కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, మొదటి వచనంలో మనం చూసినట్లయితే, మొదటిదిగా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నేను మిమ్మల్ని ప్రేమించి తిని అనే మాట వస్తున్నాడు. ప్రభు చెప్పినటువంటి మాటను మనం చూద్దాం. బాలుడై ఉండగా నేను అతనికి ప్రేమ కలిగి అనే మాట రాయబడి, అనగా దేవుడు వారిని ప్రేమించెను, ఇశ్రాయేలును ప్రభు ప్రేమించెను అని రాయబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమను ఎరుగనటువంటి వారు ఎవరు, లేదా దేవుని ప్రేమను పొందనటువంటి మనుషులు ఎవరైనా ఉన్నారా? మనం ఈ లోకంలో జీవిస్తున్నామంటే కారణం క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ, క్రీస్తు ప్రభు యొక్క కృప. ఆ మాత్రమే కాకుండా ఇశ్రాయేలును ప్రేమించినటువంటి దేవుడు ఇశ్రాయేలును ఎప్పుడు ప్రేమించాడో కూడా తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలును బాలుడై ఉండగా, చూడండి, చిన్నపిల్లలను గురించి మనం ఆలోచన చేస్తే పిల్లలు ఒకరి మీద ఆధారపడేటటువంటి వారు, ఒకరికి సహాయకులు కాదు కానీ ఒకరి ఎద్దు నుంచి సహాయం పొందేవారు, నిస్సహాయులుగా మనం పరిగణించబడుతుంది. కానీ వాక్యం ఇక్కడ ఇశ్రాయేలును గురించి, నేను నిన్ను ప్రేమించినప్పుడు నువ్వు బాలుడవి అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనుష్యుని ప్రేమించటానికి, దేవుడు మనుష్యుని ప్రేమించినప్పుడు మనుష్యుని యొక్క స్థితి ఏమిటో ప్రభు తెలియచేస్తున్నాడు. నిజమే కదా, ప్రేమను గురించి మనం ఆలోచన చేస్తే ఒక మనిషి మరొక వ్యక్తిని ప్రేమించాలంటే అర్హతలను బట్టి, యోగ్యతలను బట్టి చూస్తూ ఉంటాడు. కానీ దేవుడు మనిషిని ప్రేమించినప్పుడు మాత్రం అర్హతలు యోగ్యతలు చూడలేదు. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఒక చక్కని మాట దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు, ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఎప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు? ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, నీవు బాలుడివై ఉండగా, నీవు నిస్సహాయుడివై ఉండగా, నీ వల్ల ఏ క్షేమము లేనప్పుడు. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహామును, ఇసాకును, యాకోబును దేవుడు ప్రేమించాడు అని చెప్తాం. అబ్రహాము రక్షించబడిన తర్వాత దేవుడు ప్రేమించలేదండి. అబ్రహాము రక్షించబడక మునిపే దేవుడు ప్రేమించాడు. యాకోబు ఇశ్రాయేలుగా మారక ముందే దేవుడు ప్రేమించాడు, కనుక యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. అదే వాక్యాన్ని రోమిలకు రాసిన పత్రికలో ఉంటాడు, మనం ఇంకనూ పాపులమై ఉండగా ప్రభు మనను ప్రేమించి మన కొరకు సిలువ మరణమును పొందాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు అనే ఈ మాటను మనం చాలాసార్లు అనుకుంటాం, కానీ ఎప్పుడు ప్రేమించాడు అనేది మనం తెలుసుకుంటే మన జీవితాలు ఒక్కసారి మనం పశ్చాత్తాపంతో మన జీవితాలు మిగిలిపోతాయి అనేది సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏ యోగ్యత లేని మనలో ఒక్క అర్హత, ప్రభువు మనల్ని ఇష్టపడటానికి, ప్రభు మనల్ని అంగీకరించడానికి ఒక్క అర్హత కూడా చెప్పుకోవడానికి లేనటువంటి సమయంలో ప్రభు మనలను ప్రేమించాడు. అదే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెబుతూ ఉన్నాడు, అయ్యో నేను మిమ్మల్ని ప్రేమించాను, మీరు యోగ్యత లేని స్థితిలో, మీరు నాకు దూరంగా ఉన్న పరిస్థితిలో, మీరు నన్ను ఎరుగనటువంటి స్థితిలో నేను మిమ్మల్ని ప్రేమించాను, కానీ ఇప్పుడు నన్ను విడిచి తిరుగుతూ ఉన్నారు. అందుకని మీ జీవితాల్లో శ్రమలు,
ఇబ్బందులు వస్తున్నాయి కనుక నిన్ను ప్రేమించినటువంటి నా యొద్దకు మీరు వచ్చినట్లయితే మీ జీవితాల ఆశీర్వాదం పొందుతారని దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రభు సెలవిస్తున్నాడు. ఈ కార్యక్రమాన్ని ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒకవేళ నువ్వు రక్షించబడినటువంటి వ్యక్తి కాకపోవచ్చు, కానీ అయినను దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఏ పాపములో ఉన్నా ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవు పాపమును విడిచి ఆయన యొద్దకు రావాలని ప్రేమ చేత నిన్ను పిలుస్తున్నాడు. ఆ ప్రేమించున్నటువంటి వాడు నీ ప్రభువు అని గమనిస్తే, ఆ ప్రేమను పొందటానికి ఆయన యొద్దకు వస్తే ఆ ప్రేమ చేత ప్రభువు నిన్ను దర్శిస్తాడు. మన జీవితాల్లో దేవుడు మన ఇచ్చినటువంటి ఈ ప్రేమను నిరర్థకం చేసుకునకుండా ఆ ప్రభువు ప్రేమకు స్పందించవలసిన బాధ్యత మన మీద ఉన్నదని ఈ సమయంలో ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడు తన ప్రజలైన వారి పట్ల చేసిన కార్యాలను గురించి ఆయన వివరిస్తూ చెప్తున్నాడు. నేను వారిని విడిపించి తిని అంటున్నాడు. ఎక్కడి నుంచి ప్రభు విడిపించాడు? మొదటిదిగా నేను వారిని ప్రేమించి తిని అని చెప్పాడు. రెండవది వారిని విడిపించి తిని. ఎక్కడి నుండి? దేవుడు ప్రేమించినటువంటి తన ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఐగుప్తు దేశంలో నుండి దేవుడు వారిని విడిపించాడు. ఐగుప్తు దేశము దేనికి సాదృశ్యంగా ఇక్కడ కనిపిస్తుందంటే, ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? వాళ్ళు వెట్టి సాకరి చేశారు, శ్రమను అనుభవించారు, వేదన అనుభవించారు. వారి జీవితంలో తమ ఇష్టాన్ని నెరవేర్చుకునేటువంటి స్థితి వారికి లేదు. ఎవరో ఇష్టాన్ని చేయవలసినటువంటి దుర్గతిలో జీవిస్తున్నటువంటి సందర్భంలో ప్రభువు వారిని జ్ఞాపకం చేసుకొని వారిని విడిపించాడు అని రాస్తున్నాడు. నిజమే, ఇశ్రాయేల్ ఈరోజు ఒక దేశంగా, ఒక జనాంగంగా, లేకపోతే ఒక ప్రజగా దేవుని చేత హెచ్చించబడిన వారిగా ఉండుటకు కారణం ఏమిటంటే, వారి యొక్క పాపమును బట్టి ఐగుప్తునకు బానిసలుగా వెళ్ళినప్పటికీ కూడా ఆ బానిసత్వం నుంచి ప్రభువు కనికరించి వారిని విడిపించాడు. అందుకని ఈరోజు విడిపించబడినటువంటి జనాంగము ఒక జనాంగము ఒక దేశముగా వర్ధిల్లుతోంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్న నేను ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం అనుకుంటున్నా మనం ఉన్న ఈ స్థితిని చూచి నేను చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాను అనుకుంటున్నావు, కానీ ఒకప్పుడు నీవు బంధించబడిన స్థితిలో ఉన్నావు. నీ ఉన్నటువంటి ఈ స్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకో. రక్షించబడని వాడు ఇంకనూ ఐగుప్తు దాస్యంలో ఉన్నారు. కొంతమంది వారి జీవితాలు కొన్నిటికి బానిసలు అయిపోతూ ఉంటారు. కొంతమంది తాగుడికి, కొంతమంది వ్యసనాలకి, కొంతమంది మరొక రీతిలో ఉన్నటువంటి పరిస్థితులకు వారు బానిసలుగా ఉంటారు. కానీ ఆ బానిసత్వంలో ఉన్నటువంటి వారిని విడిపించినటువంటి వాడు దేవుడే. కనుక మనం ఏమై ఉన్నామో అదంతా క్రీస్తు ప్రభు కృప ద్వారా మనలను ఆ బానిసత్వం నుంచి విడిపించిన దాన్ని బట్టి మనం ఈ రీతిగా మనం దేవుని స్తుతించగలుగుతున్నాం. కనుక విడిపించబడిన ప్రతి ఒక్కడు, రక్షించబడిన ప్రతి ఒక్కడు ప్రభువు చేత విడిపించబడిన వాడే. అయితే ఇందులో సందేహం లేకపోవచ్చు, కానీ ఇక్కడ ప్రజల గురించి ఆలోచన చేస్తే ఇక్కడ పాపము చేస్తున్న వారెవరు? ఇక్కడ దేవునికి అవిధేయంగా విగ్రహారాధన చేస్తున్న వారెవరు? దేవునికి అవిధేయమైన మాటలు పలుకుతున్నది ఎవరు అంటే, దేవుని చేత విమోచించబడిన ఈ ప్రజలే దేవుని యొక్క సన్నిధిలో విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. ఈరోజు వాక్యం విన్న ప్రియ దేవుని బట్టి చాలామంది రక్షించబడిన వారే దేవునికి విరోధంగా మాట్లాడతారు. అందుకే వాక్యం చెప్తుంది, నిన్ను బట్టే కదా అన్యజనంలో నా నామము దూషించబడుతుంది, అవమానపరచబడుతుంది. నిజమే కదా, రక్షించబడిన నీవు పాపము నుంచి, పాపపు దాస్యము నుంచి, పాపపు కాడి నుంచి, పాపముకు సంబంధమైన క్రియలన్నింటికీ బానిసగా ఉన్నప్పుడు వాటి నుంచి విడిపించినటువంటి దేవుణ్ణి మరిచి మరలా నువ్వు పాపంలోనికి వెళ్ళిపోతున్నాను. ఇశ్రాయేలు ప్రజలు విడిపించబడిన ప్రజలే, కానీ మరలా దాస్యంలోకి వెళుతున్నారు. ఇక్కడ ఒక విచారం ఏంటంటే, దాస్యములో ఉన్నప్పుడు, దాస్యములో ఉన్నటువంటి ఆ యొక్క శ్రమను పూర్తిగా ఎరిగినటువంటి వారు, దాస్యములో ఉన్నప్పుడు వారి జీవితంలో ఉన్నటువంటి వేదనను పూర్తిగా అనుభవించిన వాడు, వాటిని తెలుసుకొని వాటి ద్వారా విడిపించబడినప్పుడు సంతోషించిన వీరు మరలా దాని కొరకు పరిగెడుతున్నారంటే శ్రమ వారి జీవితంలోనికి వారు ఆహ్వానిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, రక్షించబడిన వారు మరలా జ్ఞాపకం చేస్తున్నాను నేను. రక్షించబడిన మనము ఏ పాపము నుంచి రక్షించబడ్డామో, ఆ పాపము చేస్తున్నప్పుడు మన జీవితంలో ఎన్ని శ్రమలు వేదనలు అనుభవించామో ఎరిగిన మనము మరలా ఆ పాపములకు వెళ్ళటం కారణం ఏమిటి? ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. అందుకే ప్రభు అంటున్నాడు, నేను నిన్ను విడిపించాను, ఐగుప్తుల నుంచి విడిపించాను, నీ వ్యసనాల నుంచి విడిపించాను, నీ బాధ నుంచి విడిపించాను, నీ వేదన నుంచి విడిపించాను, నీవు అనుభవిస్తున్న శ్రమ నుంచి విడిపించాను, శత్రు యొక్క కబంధ హస్తాల నుంచి విడిపించాను, నీవు మరలా నన్ను విడిచి తిరుగుతున్నావు. అందుకే దేవుడు అంటున్నాడు, ఒకవేళ నన్ను విడిచి తిరిగినట్టు నీ జీవితం కొనసాగినట్లయితే అష్షూరు రాజు నీ మీద పరిపాలన చేయును. విమోచించబడిన వారు దేవుని విడిచి తిరిగితే
శత్రువు చేతికి మరలా వెళ్ళిపోతాం. ఒకవేళ ఈ కార్యక్రమం చూస్తున్న నీవు విడిపించమని నీవు మరలా శత్రువు చేతికి చిక్కబడ్డావేమో, ఇది అవకాశంగా భావించి ఈ అవకాశంలో మరలా ప్రభువు మనల్ని విడిపించాడని తెలుసుకుని నీవు ఏ స్థుతి నుంచి నువ్వు విడిపించబడ్డావు ఎరిగిన నీవు మరలా ప్రభువు దగ్గరికి వస్తే ప్రభువు నిన్ను తప్పక రక్షిస్తాడని ఈ సమయంలో ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడవదిగా మనం చూసినట్లయితే దేవుడు తన ప్రజలైన వారికి చేసిన క్రియలను రెండు విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. మొదటిదిగా ప్రభువు ఇశ్రాయేలు ప్రజను లేదా మనలందరినీ ఆయన ప్రేమించిన దేవుడు. రెండవదిగా మనను విడిపించినటువంటి దేవుడు. ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ తన ప్రజలైన వారికి ఆయన ఏం చేశాడు, నేను మిమ్మల్ని ప్రేమించాను, నేను మిమ్మల్ని విడిపించాను అంటున్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే నేను మీకు నడక నేర్పిన వాడను అంటాడు. దయచేసి చూడండి మూడవ వచనం, ఎఫ్రాయిము చేయి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే. ఐ హ్యావ్ ఇన్స్ట్రక్టెడ్ దెమ్, నేను వారికి బోధించాను. ఐ హ్యావ్ థాట్ టు దెమ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యాన్ని మనం చూసినట్లయితే ఈ మూడవ వచనంలో ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను. ఈరోజు మనం జీవిస్తున్నటువంటి ఈ ఆధునిక ప్రపంచంలో ముఖ్యంగా విద్యా వ్యవహారంలో మనం చూసినట్లయితే భవనాలను బట్టి కళాశాలకు వెళ్ళేటటువంటి రోజులు కాదు ఇవి. ఒకవేళ వివేకం కలిగినటువంటి వారైతే భవనాలను చూసి వెళ్ళరు, కానీ ఆ స్కూల్ కానీ ఆ యొక్క కాలేజ్ కానీ అందులో చెప్తున్నటువంటి బోధకులను బట్టి అక్కడికి వెళ్తారు. చాలా మంచి మంచి పాఠశాల అభివృద్ధి అయినటువంటి స్థానాలను మనం చూస్తే అవి పాకలుగానో గుడిసెలుగానో ప్రారంభమైనటువంటివి ఈరోజు పెద్ద భవనాలు అవుతున్నాయి. కారణం ఏంటంటే వారు పాకలను చూచో లేకపోతే వారు అక్కడున్నటువంటి స్థితిగతులను చూసి వెళ్ళగాని అందులో బోధించే వారి యొక్క సామర్థ్యాన్ని చూచి అక్కడికి వెళ్ళారు. ఈరోజు ఈ మాట చెప్పుటగల కారణం ఏంటంటే మనమందరము కూడా మంచి బోధకుల వెంట వెంపర్లాడుతూ ఉంటాం, మంచి బోధకుల యొక్క బోధ వినాలని ప్రయత్నం చేస్తుంటాం. నిజమే, చాలామంది ఆయన బాగా మాట్లాడతాడు, వారు బాగా ప్రసంగం చేస్తారు, వారి యొక్క టీచింగ్ బాగుంటుందని చాలా ఎప్రిసియేషన్తో కూడి వారి ప్రసంగాలు వినాలని వారి దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఇశ్రాయేలు ప్రజలు ఒక దైవ సేవకుని ద్వారా నాలాంటి ఒక బోధకుని ద్వారా విన మాటలు కాదు, దేవుడే వారికి నడక నేర్పినటువంటి వాడు, వారు నడవవలసిన మార్గాన్ని వారికి బోధించిన వాడు, వారు వెళ్ళవలసిన ప్రయాణాన్ని నిర్దేశించిన వాడు, కానీ దేవుని యొక్క మార్గాన్ని విడిచిన వారిగా వారు సంచరిస్తున్నారు. ఈ దినాల్లో చాలామంది విషయాన్ని మర్చిపోతున్నారు. విశ్వాస జీవితాన్ని ప్రారంభిస్తున్న మనము, మనకు నడక నేర్పిన వాడు ఎవడు, మనం నడిపిస్తున్నటువంటి వారు ఎవరు? ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూస్తే మనుష్యుడు ఏ విధమైన ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించాలో 5వ అధ్యాయంలో దేవుడు చక్కగా పొందుపరిచాడు. దాన్ని మనం ధన్యతలు అని చెప్తున్నాం, కానీ విశ్వాస యొక్క నడవడికగా దాన్ని మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఆ నడకను నేర్పిన వాడు ఎవరు? దేవుడే కదా. కానీ దేవుని యొక్క బోధనలు విస్మరించి మనం జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఈనాటి కార్యక్రమంలో వాక్యం విన్న ప్రియ దేవుని బిడలారా, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనించాలని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. దేవుని యొక్క కార్యాలు గొప్ప, ప్రభువు మనం నడిపిస్తూ ఉన్నాడు. ఆయన మనం నడవలసిన మార్గాన్ని మనకు బోధించాడు. మనం ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎలా జీవించాలో, ఏది చేయకూడదో ప్రభు తన యొక్క శక్తి ద్వారా మనకు బోధించి ఉండగా ఆయన బోధనే మనం విస్మరించి తిరుగుతున్నాం. ఒకవేళ నాకు పలాను వాళ్ళకి ఆ బాధ్యత అప్పగిస్తే అది నాకు చెప్పలేదని వారి దగ్గర మనం బొంకటానికి అవకాశం ఉంటుందేమో, కానీ దేవుడు అంటున్నాడు నేను బోధించినటువంటి అంశాలు నీకు బోధించినది ఎవరో కాదు, నేనే నీకు బోధించాను అని చెప్తున్నాడు. నిజమే కదూ ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మాట చేత పోషించబడుతున్న మనము ఏ రీతిగా మనం తప్పించుకుంటాం? దేవుని మాటను విస్మరించి నీ నడక నీవు మార్చుకున్నట్లయితే దేవుడు అంటున్నాడు నీవు అష్షూరు రాజు చేతికి చిక్కుటకు నీవు పయనమవుతున్నావు. నీ ప్రయాణాన్ని దేవుడు, నీ నడకను నేర్పినవాడు నీ అడుగులు దేవుని రాజ్యం వైపు పయనించాలని చూస్తుంటే నీవు నీ నడకను మార్చుకొని అష్షూరు రాజు చేతి కింద వెళ్ళటానికి నీవు ప్రయత్నాలు చేస్తున్నావు. దేవుని చేత నడిపించినప్పుడు ఆయన యొక్క గమ్యానికి మాత్రమే నీవు చేరతావు, దేవునికి లోబడినప్పుడు ఆయన గమ్యాన్ని మాత్రమే చేరతావని సమయంలో ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు నేర్పినటువంటి మార్గములో, క్రీస్తు నిర్దేశించిన మార్గములో, ఆయన అడుగు జాడలలో మనం నడుస్తూ మనం ముందుకు వెళ్ళినట్లయితే ప్రభు నిర్దేశించిన ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటామని ఈ సమయంలో ప్రభు పేరిట
నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రభువు తన ప్రజలకు చేసిన కార్యాలను మనం చూస్తున్నాం. అందులో మొదటిది ఆయన వారిని ప్రేమించెను అంటాడు. రెండవదిగా ఆయన వారికి విడుదల దయచేశాడు. మూడవదిగా మనం చూసినట్లయితే వారిని ప్రభువు నడకను నేర్పినటువంటి వాడిగా మనం చూస్తున్నాం. నాలుగవదిగా మనం చూసినట్లయితే ప్రభు యొక్క వాక్యం మనం చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు మూడవ వచనంలోనే చెప్తున్నమాట, నేనే వారిని స్వస్థపరచిన వాడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం కలిగి ఉనగాక. ప్రభు చెప్తున్న మాట ఇక్కడ, నేను స్వస్థపరిచి తిని మిమ్మలను. ఎంత చక్కని మాట ప్రియ దేవుని బిడ్డలారా. ప్రభు ఇచ్చినటువంటి స్వస్థత రెండు విధాలైనటువంటి, ఒకటి భౌతిక పరమైనది, రెండు ఆత్మ సంబంధమైనటువంటిది. మనుషుని జీవితంలో స్వస్థత కొరకు చాలామంది అడుగుతూ ఉంటారు, నా శరీర స్వస్థత కొరకు ప్రార్థన చేయమని. కానీ ప్రభు ఇచ్చిన స్వస్థత ఏమిటంటే, ప్రభు ఆత్మ స్వస్థతను ఇచ్చాడు, శరీర స్వస్థతను కూడా ఇచ్చాడు. నేను స్వస్థపరిచిన వాడను అనగా నీ బుద్ధిని నీ మనసును స్వస్థపరిచాడు, నీ శరీరమును కూడా ఆయన స్వస్థపరిచిన దేవుడు. ఇన్ని కార్యాలు మన పట్ల చేసినటువంటి దేవుని పట్ల మనము ఎలాగూ అవిధేయంగా జీవించగలుగుతున్నాం? ప్రభు అదే ప్రశ్న అడుగుతున్నాడు. ఒకవేళ ప్రేమించిన నన్ను విడిచి, విడిపించిన నన్ను విడిచి, నడక నేర్పిన నన్ను విడిచి, నిన్ను స్వస్థపరిచిన నన్ను విడిచి నీ ప్రయాణం సాగుతూ ఉంటే కనుక నీవు అష్షూరు రాజు చేతికి వెళ్ళిపోతున్నావు. అందుకొరకు ప్రభు మనను పిలవలేదనే విషయాన్ని ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చివరిగా ఒక మాట నేను చెప్పి ఈ యొక్క కార్యక్రమంలో మనం ముందుకు వెళదాం. నాలుగవ వచనం, ఆఖరి వచనంలో మనం చూసినట్లయితే, నేను వారి ఎదుట భోజనము పెట్టి తిని, నీ కాడిని విరుగొట్టి నీకు భోజనము పెట్టి తిని అంటున్నాడు. ఎవరి ఎదుట? శత్రువుల ఎదుట. అందుకే కీర్తనకారుడు అంటాడు, నీవు నాకు శత్రువుల ఎదుట భోజనమును సిద్ధపరిచితివి. నిజమే కాదు, ప్రభు ఇన్ని కార్యాలు చేసి ఇశ్రాయేలు ప్రజలు శత్రువులు ఎంత అనగా దొరికినా వారి ముందు దేవుడు వారిని హెచ్చించాడు. ఈ సమయంలో వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, శత్రువుని అణగదొరకటానికి ప్రయత్నం చేయొచ్చు, నీ మీద పరిపాలన చేసిన వాడు ఎవడవచ్చు, కానీ ప్రభు అంటున్నాడు నిన్ను అభివృద్ధి పరిచి నీ జీవితాన్ని వారి ఎదుట నీకు సమృద్ధిని దయచేస్తాను అంటున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డల వాక్యం విన్న నీవు ఇశ్రాయేలు వలె నీవు కూడా ప్రేమించిన దేవుణ్ణి మరచి, విడిపించిన దేవుణ్ణి మరచి, నీకు నడక నేర్పిన దేవుని యొక్క నడవడికను మార్చుకొని నీ జీవితాల్లో ప్రభు ఇచ్చిన స్వస్థతను విస్మరించి నీవు ప్రభు ఇచ్చిన సమృద్ధిని మరచి లోకం వైపు ప్రయాణం చేస్తుంటే నీవు ప్రమాదంలో ఉన్నట్లే. కనుక ఆ ప్రమాదం నుంచి నువ్వు తప్పించబడి మరలా దాస్యమనే కాడికి నువ్వు వెళ్ళకున్నట్లుగా ప్రభువు జ్ఞాపకం చేసిన ఈ అంశాలు నువ్వు జ్ఞాపకంలోనికి తెచ్చుకొని ప్రభు ప్రేమకు, ప్రభు నడిపించిన నడవడికలు నడుస్తూ, ప్రభు ప్రేమకు స్పందిస్తూ, ఆయన ఇచ్చిన స్వస్థతను కాపాడుకుంటూ, ఆయన ఇచ్చిన సమృద్ధిలో జీవిస్తూ ఆయన వైపు జీవిద్దాం, ఆయన వైపు మాత్రమే వెళదాం, ఆయన్నే ప్రేమిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్. దయచేసి తలలు వంచండి, కనులు మూసుకునండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రభు నమ్మదగినవాడు, ఆయన ఆశ్చర్యకార్యాలు చేసేదేవుడు. అనేకమైన ఫోన్స్, ఈమెయిల్స్ మేము చూస్తున్నాం, ప్రభు నాకు ఈ కార్యం చేశాడు, ప్రభు నన్ను స్వస్థపరిచాడు. ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న ఈ జీవితాల్లో మీరు ఏ శ్రమలో ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా, ప్రభువుకు అసాధ్యం అనేది ఏది లేదు. ప్రభువుకు సమస్తము సాధ్యమే. కనుక నువ్వు ప్రార్థన లేఖిపిస్తే ప్రభు నీ జీవితంలో అద్భుత కార్యాన్ని చేస్తాడు. మీ జీవితాలు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే మాకు తెలియచేయండి, మీ కొరకు మేము మా ప్రార్థనా సిబ్బంది ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకునండి, ప్రార్థన లేఖిపించండి. పరమ తండ్రి అయిన మా దేవ, మా గొప్ప తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఏసై విమోచనని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ప్రేక్షకుని కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మా ప్రేక్షకులైనటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. వారిలో ఉన్న ప్రతి బలహీనతలు విడిపించండి, వారిలో ఉన్న సమస్త వ్యాధిని స్వస్థపరచండి, వారిలో నీకు అసహ్యమైన ప్రతి కార్యాలని తీసివేయండి ప్రభు. నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ దినమందు ప్రభు ఉద్యోగాలు లేక బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం, వారికి ఉద్యోగాలు దయచేయండి. వారి వ్యాపారాల్లో ప్రభు నష్టం చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం, వారి వ్యాపారాల్లో ప్రభు లాభాలను దయచేయండి ప్రభు. వారి ప్రయాణంలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం, క్షమించండి. దేవా పిల్లల కొరకు ఆరాటపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం, దయచేసి వారి గర్భములను తెరవమని వేడుకుంటున్నాం ప్రభు. ఈ కార్యక్రమం చూస్తున్న వారిలో ఎవరెవరు ప్రభు ఏ బలహీనంతో బాధపడుతున్నారో ప్రతి వ్యాధిని ప్రభు యేసు నామములో ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాం. నీవు స్వస్థపరిచినందుకే వందనాలు ప్రభు. సమాధానమైన కుటుంబాల్లో సమాధానం, నెమ్మది లేని కుటుంబాల్లో నెమ్మది, దీవెన లేని వారి జీవితంలో దీవెన అనుగ్రహించి మీరే మహిమ పొంది నీవు మా పట్ల చూపిన ప్రేమకు స్పందిస్తూ ప్రభు నీ మార్గంలో నడుస్తూ నీవు మాకు ఇచ్చిన సమృద్ధిలో ప్రభు నిన్ను మహిమపరుస్తూ జీవించడానికి సహాయం చేయమని, మీరే మహిమ పొందమని
యేసు దివ్య నామమున వేడుకుని ప్రార్థిస్తున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన మనందరికీ తోడు నడిపించునుగాక. ఆమేన్. పరమ జీవము పాపులకి చెడి యేసే విమోచన, యేసే విమోచన, యేసే విమోచన, యేసే విమోచన, యేసే విమోచన. చేర్చలేవు నీ శక్తియుక్తులు ఆచార క్రియలు పరమున నిను చేర్చలేవు ఈ లోక జ్ఞానం.